మొదటి సత్యము మత్తయి సువిశేషం 7వ అధ్యాయము 6వ వచనములో ఆయన చెప్తున్నాడు, పవిత్రమైన దానిని కుక్కల పాల చేయబలదు, వెలగల ముత్యములను పందులకు పారవేయబలదు. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవునికి స్తోత్రం. విలువైన ముత్యములన్నీ చేతిలో ఇచ్చినాను. కుక్కలు, నక్కలు, పందులు ఏమి దానికి త్రోసి వేస్తావా? అవి ఏం చేస్తాయని నీకు తెలియదా అని దేవుడు యేసు స్వామి మనతో మాట్లాడుతున్నాడు. నీ జీవం దేవుని దృష్టిలో అది సత్యములో విలువైన శక్తిగా ఉన్నది, విలువైన ముత్యముగా ఉన్నది. ఆ దాన్ని భద్రముగా నువ్వు కాపాడుకోవాలి, లేకపోతే దాన్ని దుష్టుడు ఎక్కడెక్కడికో లాగుకొని పోతాడు. అందమైన తోటలో రుచికల పండ్లు మధ్యలో ఆదాం ఏవాను ఉంచాడు, కానీ ఏవా కన్నులు, అయ్యో దేవుడు తినకూడదని చెప్పిన దానికి దుష్టుడు లాగుకొని పోయి చివరిగా ఆమెను వారిని జంతువులు చర్మముతో దేవుడు కప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నత ఏదో తోటలో ఉండవలసిన వారు తమ కన్నులను ఎక్కడ ఉంచాలో జీవమిచ్చిన తండ్రి మీద ఉంచి ఆయన్ను స్తుతించి ఆరాధించి ఆయన అభిషేకంలో ఉండవలసిన వారు దేవుడు నిరాకరించిన దానిని వారు పట్టుకున్నప్పుడు వారి జీవితాన్ని కాపాడుటకు, వారికి మర్యాద ఇవ్వటానికి వారిని జంతువులు చర్మముతో దేవుడు కప్పాడు. నీవు ఎక్కడ ఉండవలాలి, నీ స్థితి ఏమిటి, నీ పిలుపు ఏమిటి, నువ్వు ఎక్కడ పడిపోయినావు, దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నారు. చూడండి, ఆది గ్రంథము 12వ అధ్యాయంలో అబ్రహాంతో దేవుడు ఏం చెప్పాడు, 2వ వచనంలో, నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చి, నేను నిన్ను ఒక మహాజాతి. చూడండి, దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నామో చూడండి. ఆయన అబ్రహామునకు మాత్రం ఒక టైపు, మనకు ఇంకొక టైపు కాదు. అబ్రహాం కంటే మనమే మేలు తెలుసా, ఎందుకంటే ఏసయ్యను ఆయన చూడలేదు, ఏసయ్య రక్తముతో ఆయన కడుగబడలేదు. ఎంత భాగ్యులం మనము. అటువంటి అబ్రహామునకే దేవుడు ఏం చెప్తున్నాడు, నేను నీకు విలువైన ఐశ్వర్యంగా ఉంటాను, నువ్వు గొప్ప దేశం అయితావుదయా, నువ్వు గొప్ప దేశం అవుతావు నా ద్వారా. ఆ ఇంకా నేను నిన్ను ఆశీర్వదింతును, నేను నిన్ను ఆశీర్వదింతును, నీ పేరు, నీ పేరు మహా గొప్పది అగును, మహా గొప్పది అగు. నేను నిన్ను ముట్టుకున్నా కనుక నువ్వు ముట్టుకున్నదంతా బంగారం అవుతుంది. నా దీవెన నువ్వు మోస్తున్నావు కనుక నువ్వు ఎక్కడ వెళ్ళినా ఆ దీవెన నువ్వు ప్రసాదించగలవు. చూడండి, మనం ఆది అపొస్తల చర్యలు 28వ అధ్యాయంలో చూస్తున్నాము, దుష్టుడు ఏం చేశాడంటే పౌలుని కలవరపరచుటకు పౌలు ప్రయాణం చేసిన ఆ సముద్రంలో తుఫాను తెచ్చాడు. ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఆడుకుంటాడు, 14 రోజులు ఎన్నాళ్ళు వరకు ఆడుకుంటాడు. నువ్వు పైన చూడ మొదలు పెట్టావు, నీ జీవితం వేరు. ఇంతవరకు నేను చెప్పిన ప్రకారం మీరు చేయలేదు, ఇప్పుడు ఇలా అయిపోయింది అని అందరితో చెప్పుకున్నవాడు. ఎందుకంటే ముందు పౌలుతో దేవుడు మాట్లాడాడు, ఈ ప్రయాణం స్టార్ట్ చేయకూడదు, చేశారు కనుక చాలామంది మనం ఏం చేస్తాం, నేను చెప్పినట్లు నువ్వు చేయలేదు కదా అందుకే జరిగింది, పొందుకో, ఇంకా నువ్వు పొందుకోవాలి. ఎవరైనా దెబ్బల్లో ఉన్నారంటే ఆ దెబ్బలనే చూస్తారు. ఆ దానికి నేను చెప్పినట్లు చేయలేదు, నేను అడిగినట్లు చేయలేదు, పొందుకున్నావు. పౌలు కూడా మనలాగే కదా. కానీ ఒకరోజు వచ్చింది, ఆయన కూడా అర్థమైంది, అక్కడే ఆగుతుంది. కొందరికి వాళ్ళకి దెబ్బలు పొంది తగిలినప్పుడే ఉన్న స్థితి అర్థమవుతుంది, అందువరకు అర్థం కాదు. పౌలు కూడా అంతే, అక్కడే అయింది.
వేదన కలిగింది. అద్భుతాలు చేయవాడైన పౌలైన నేను నా కర్చీఫ్తో ఎంతమందిని స్వస్థపరిచాను, ఇప్పుడు ఏమైపోయాను? 14 రోజులు ఏం పోరాటం. పోరాటమును కూర్చి మాట్లాడిన తలంచిన పౌలు ఇప్పుడు తన పోరాటమును ఆశీర్వాదంగా మార్చే ప్రభు వైపు తీసుకొని పోతున్నాడు. ఆ రోజు రాత్రి పరిశుద్ధాత్మ ఆయనకు దర్శనమిచ్చి, పౌలు భయపడకు, భయపడకు, నేను నీ దేవుడను. ఎప్పుడు నీవు వాళ్ళు వీళ్ళ మీద కూర్చి మాట్లాడేది మానేసి నా వైపు చూస్తావని వెయిట్ చేశాను, నాకు అవకాశం దొరికింది. నీ ద్వారా నిన్ను దీవిస్తా, నీతో ఉన్న వారందరినీ దీవిస్తాను. ఎంత విలువైన ఐశ్వర్యం మన దేవుడండే. బంగారం ఐశ్వర్యం అంటాము. ఉన్నతమైన జీవితం మనమందరికీ ఆ ప్రభులో ఇమిడి ఉన్నది. చూడండి, ఇప్పుడు ఆ పౌలు దర్శనం ద్వారా కాపాడపడి ఆ ఒడ్డునకు చేరుకున్నాడు. చేరిన వెంటనే ఆ ఒడ్డున ఏం కనబడుతుంది? అక్కడ ఉన్న వారందరూ వారిని ఆహ్వానిస్తున్నారు. నువ్వు దేవునితో నడిచావంటే లోకమందాన్ని వెంట వస్తుంది. హల్లెలూయా. నిన్న మున్న చూడలేని వారయ్యా. అందుకే ప్రభు చెప్తాడు అప్పుడప్పుడు, నేను మాకు దేవుడు కృప వలన ఒక ఆశ్రయం దొరికింది, అక్కడ పోయి నేను మొదలు కూర్చొని ఇంత మంచిగా ఉంది ఈ చర్చ్ అని పైన చూస్తున్నప్పుడు సడన్గా ఒక ఎవరో పలికినట్లు ఉండింది. ఏమిటి? నువ్వు కట్టని ఇల్లు నీకు ఇస్తా, నువ్వు నాటని పండ్లు ఇస్తా. అక్కడ 30 చెట్లు ఉన్నాయి, ఆ పండ్లు ఎంత రుచిగా ఉంటాయో. అక్కడ ఉన్న మునగకాయ నాకు చేతుల కంటే డబుల్గా ఉన్నాయి. వాడిని చూస్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు నన్ను ప్రేమించావంటే నా ప్రేమను చవిచూస్తావు, నువ్వు నాటని తోటం నీకు ఇస్తా, నువ్వు కట్టని బిల్డింగ్ నీకు ఇస్తా. ఎందుకంటే ఎట్లా ఇస్తా, ఎట్లా నాకు దొరికింది? అది నీలో ఉన్నది, తెరచి తీసుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అవును, ఇప్పుడు పౌలు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఊరు వాళ్ళందరూ ఆయన వెతుకుతున్నారు. రండి రండి అని పిలిచి మంచి భోజనం పెట్టారు. అప్పుడు అక్కడ ఉన్న సర్పం చూస్తుంది, వీడు వెంట నేను వచ్చానని పౌలు చేతిలో పడి ఉన్నది. పౌలు దాన్ని నిప్పులో పడేశాడు. ఎందుకు? ఎందుకు? ఆయనకి తెలుసు, వర్షం పడుతుంది కానీ నిప్పును తయారు చేస్తున్నాడు. నిప్పుని తయారు చేసి ఆ సర్పాన్ని ఆ నిప్పులో కాల్చివేస్తున్నాడు. ఇప్పుడు పౌలు తనలో ఉన్న అగ్నిని, అగ్ని పక్కన ఉన్నాడు, లోపల అగ్ని మండుతుంది, ఆత్మ అగ్ని. అయ్యా, మన నా దేవుడు గొప్పవాడయ్యా, మీలో ఎవడైనా వ్యాధితో ఉన్నాడా? అక్కడ ఉన్న నాయకుడు చెప్తున్నాడు, మా నాన్నకు బాగలేదు, తీసుకొని రా. నీలో ఉన్న అగ్నిని గమనించు. నీ జీవిత పయనంలో ఎవరో ఏమేమో జరగవచ్చు. వాళ్ళు వీళ్ళని గురించి మాట్లాడటకు మనకి టైం లేదు. వాళ్ళ సమస్య, వీళ్ళ సమస్య, వాళ్ళు తప్పులు, పొరపాట్లు వదలయ్యా. నీలోని మహిమను చెప్పటానికే టైం లేదు. నీలోని ఆశీర్వాదం ఇవ్వటానికే టైం లేదయ్యా. ఇవ్వు, ఫ్రీగా దొరికింది. పౌలు వెంటనే ఆయన పిలిచి తన చేయిని ఉంచి, చేయిని ఉంచినప్పుడు నేను ఒకరోజు అడిగాను, స్వామి చేయిని ఉంచినా వెంటనే స్వస్థత అంటున్నావా? ఎట్లయ్యా అంటే ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా, నా చేయిలో ఏముంది, గాయాలు ఉన్నాయి. వాక్యం ఏం చెప్తుంది, నేను పొందిన దెబ్బల వలన నీకు ఆరోగ్యం. అప్పా, యెషయా 53:5, కనుక నువ్వు చేయిని చాపుతున్నప్పుడల్లా నీ చేయి కాదు, నిన్ను ప్రేమించి నీ కొరకై గాయపడిన నా హస్తమును ఉంచుతున్నావు. అందుకే అక్కడ స్వస్థత. పౌలు చేయిని ఉంచాడు.
స్వస్థత అక్కడ ఉన్న పట్టణం మొత్తం వచ్చేసింది. అందరికీ స్వస్థత విడుదల. కుమార కుమార్తె, నీలో ఉన్న మహిమ గల రాజు తెలుసా నీకు? నీకోసం రక్తం చింది నిన్ను వెళ్ళనిచ్చి కొనిన ఆ రాజాది రాజుని బిడ్డ నీకు తెలుసా? నీవు చేతులను చాపి ప్రార్థించిన అద్భుతాలు జరుగును, ఎందుకంటే ఆయన చేతులు నీ చేతులతో ఉన్నాయి. అందుకే ప్రభు చెప్తున్నాడు, నీ జీవం విలువైనది నాయన, దాన్ని కుక్కలకు పందుల ముందు పారవేయకు, జాగరూకులై కాపాడు. సంసోనుకి జీవం ఇచ్చాడు, స్త్రీలు కోసం త్రోసివేశాడు, కన్నులను కోల్పోయి ఘోర మరణం పొందాడు. వద్దు నాయన, ఆయన రాకడం చాలా అతి శీఘ్రంలో ఉన్నది. లోకంలో జరిగే కార్యాలన్నీ చూస్తున్నప్పుడు ఆయన రాకడం చాలా సమీపంలో ఉన్నది. మహిమ గల రాజుని బిడ్డ నీవు. దైవజనులు ఎవరెవరినో కూర్చి మాట్లాడారు, దేవుని ఆత్మ అభిషేకం పొంది లోకాన్ని నడిపించే ఒక్క దైవజనుడైన ఈ కరోనా కాలంలో చనిపోయాడని చెప్పండి. శుభవార్తను బోధించిన దైవజనుల్లో ఎవరైనా? అనిల్ దేవ్, ఫాదర్ అనిల్ దేవ్, ఎంత వయసు అండి? 85 పైన. ఆయన నాతో ఫోన్ చేసి చెప్తున్నాడు, దేవుడు ఎంత గొప్పవాడు స్వామి, ఎంతోమంది ఇక్కడ వేలాది మంది వస్తూ ఉన్నారు, ఆయన వారణాసిలో ఉన్నారు. ఆయన చెప్తున్నాడు, ఎంతోమంది వస్తూ ఉన్నారండి, వారందరూ ఏసయ్యా నువ్వు ఉన్నావు స్తోత్రం అని చెప్పుకొని పోతున్నా. అందరూ చెప్తున్నారు, అనిల్ దేవు నువ్వు ఇంత లేట్ అయిపోయావు, నీకు పెద్ద వయసు అయిపోయింది. నేను పెద్ద వయసుగా ఉండవచ్చు, కానీ ఏసయ్య ఇంకా 33 వయసులోనే ఉన్నాడు. ఆయన నాలో ఉన్నప్పుడు నేను యువకుడే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ 85 వయసు గల వ్యక్తి వేలాది మందిని గుణపరుస్తూ ఉంటున్నారు. ఎలా? కరోనా కిరాణా ఏది ఆయన ముట్టుకోలేదు. ఎవరెవరో పెట్టారు కేరళలో ఉన్న దేవుని వాక్యాన్ని బోధించి ఎంతోమందికి స్వస్థపరిచిన ఫాదర్ మాథ్యూ నాయక ప్రభులు బాగలేదు, కొందరు ఆయన చనిపోయారు ఆర్ఐపి అని కూడా పెట్టారు. వెంటనే ఆయన చెప్పారు, లేదండి, దేవుని కృప వల్ల నేను బాగానే ఉన్నా, సంతోషంగా ఉన్నా, ఆయన ఉండగా నాకేమిటి అని మళ్ళీ ఆయనే స్వయంగా మాట్లాడి టేప్ పెట్టాడు. దేవుని బిడ్డలకు ఏ కొరత ఉండదయ్యా. విలువైన ఐశ్వర్యం, మహిమ గల రాజు మనతో ఉన్నాడు. ఆయన ఆశించిననే తప్ప మనకి ఏమీ జరగదు, తల వెండ్రుక కూడా పడిపోదు. భయాన్ని తొలగించు, విశ్వాసమును పట్టుకొని. దేవుడు అబ్రహాముకు చెప్పాడు, అయ్యా నేను నీకు ఐశ్వర్యంగా ఉంటాను. కానీ అదే అబ్రహామును కూర్చి మనం చదువుతున్నాం 12:16 ఆయన కరువు వచ్చినప్పుడు తనకు ఐశ్వర్యంగా ఆశీర్వాదముగా ఉన్న దేవుని మర్చిపోయి మనం కూడా అట్లనే కదా. చాలాసార్లు ప్రభు ప్రభు అంటాము, కానీ కొన్ని కష్టాలు వచ్చిన వెంటనే, లైక్ ఎవడైనా మన గూర్చి మాట్లాడంటే, నా గూర్చి మాట్లాడుతున్నావా, పొద్దు 5 నిమిషాల ముందు అల్లెలూయా అని పాడినవారు ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది దేవా అంటాం. అట్లనే అబ్రహాం కూడా పాపం, ఆయన కరువు వచ్చిన ఉంటే అమ్మో కరువా ఏం చేయాలి అని చెప్పి ఎగిప్తునకు పారిపోయాడు. అక్కడ ఆయన భార్యను అక్కడ ఉన్న రాజు తీసుకున్నాడు. తీసుకొని ఆమెకు పదులుగా ఏమిచ్చాడన్నమాట, 16 చెప్తుంది, ఫరో రాజు ఆమెను బట్టి అబ్రాముకు మేలు చేశాను. రాజానుగ్రహం చేత అబ్రాము గొర్రెలను ఏమిస్తాడన్నమాట, గొర్రెలు, పశువులను, పశువులు, గాడిదలను, గాడిదదే దొరికింది. చూడు, దేవుని బిడ్డల జీవితంలో సాతాను భార్యను తీసేసుకొని గాడిద ఇచ్చాడన్నమాట, కుక్క ఇచ్చాడన్నమాట. సాతాను చేసేదానిది ఇది అని మనం తెలుసుకోకుండా చాలాసార్లు దానిలోనే ఖుషి పొందుకుంటాం. అబ్రహాం దీన్ని చూచి ఆనందించాడని వాక్యం చెప్తుంది. దొంగతనముతో దొరికిన మామిడి పండ్లు చాలా రుచిగా ఉందంటారు,
తన ముసలమ్మ భార్య ముసలమ్మ అయింది, ఇక్కడ చిన్న చిన్న వయసు గల అమ్మాయి, అక్కడే ఆయనకి ఆ ఇస్మాయిల్ తల్లి దొరికింది. వాళ్ళందరిని చూచి ఏదో పెద్ద మహిమలో ఉన్నట్లు, తన అతి ఉన్నతమైన జీవితాన్ని కుక్కలకు గాడిదకు త్రోసి వేశారు. కానీ మన దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా? ఆయన 14 వచనంలో చూస్తున్నాము, తన కుమారుడైన అబ్రహామును సత్యములో తన జీవములో నడిపించుటకు. ఆయన 17 వచనం నుండి చదివామంటే అక్కడ దైవజనుడు, గొప్ప దైవజనుడు అక్కడ పంపించాడు మెల్కీసెదేక్ అని. ఆయన పెద్ద బంగారం తీసుకొని రాలేదు, వెండి తీసుకొని రాలేదు, ఆయన అప్పము రసము తీసుకొని వచ్చి, నాయనా నీ దేవుడు పరలోక రాజా, నాయనా ఆ పరలోక రాజా భూలోక అధిపతి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడయ్యా, నీ కూర్చి ఆలోచిస్తున్నాడయ్యా, నేను నా గదిలో ఉన్నా కూడా లెమ్ము లెమ్ము అబ్రహాం దగ్గరికి పో, ఆయన ఆశీర్వదించంటున్నాడు. అప్పుడే అబ్రహాం కన్నులు తెరవపడింది, అరే అవును, ఆ పరలోక రాజుని బిడ్డ నేను. అప్పుడే కొన్ని గాడిద ప్యా ప్యా అని అరుస్తుంది, ఎక్కడ ఉండవలసిన నేను ఈ గాడిదలతో ఈ స్త్రీలు అబ్బాయిలతో ఆడుకుంటూ, చీ ఇది నాకు అవసరమా? దేవుని వెలుగు ముందు నీ చీకటిలోని నువ్వు పొందుకున్న దెబ్బలు, చీకటి వలన నీ శరీర వస్త్రములో పడిన మాలిన్యం నీకు కనబడుతుంది. ఆ వెలుగు వచ్చినంత వరకు నీ దేహంలోని లేక నీ వస్త్రంలోని మాలిన్యం మనకు తెలియదు. వెంటనే అబ్రహాం తలవంచి దేవుని అంగీకరిస్తున్నాడు. ఆయన గానాదేశమునకు వెళ్ళిపోతున్నాడు. ఒక నిమిషం కళ్ళను మూసుకొని ప్రార్థించుకుంటాం. విలువైన ఐశ్వర్యం యేసయ్యా, నీవు మాకిచ్చిన జీవం నువ్విచ్చిన భాగ్యమయ్యా, ఆ జీవమును మేము భద్రంగా కాపాడుకోవాలయ్యా. ఈ ఐశ్వర్యముగా ఉన్న ఈ జీవితాన్ని మేము కాపాడుకోవాలి, దాన్ని పందుల ముందు పారవేయకూడదయ్యా. ఒకరోజు నీ ముందు నేను నిలబడాలి స్వామి, ఈ విలువైన ఐశ్వర్యమును కాపాడుకునే భాగ్యం మాకు ఇవ్వము. ఈ జీవితము విలువైన ఐశ్వర్యం అంటది, అది పందుల ముందు పారవేయుటకు కాదు, పందుల రూపములో రకరకమైన కార్యాలు నా జీవితంలో జరుగుతాయి, నన్ను భయపరిచేది, నన్ను దుఃఖపరిచేది, నన్ను గాయపరిచేది వస్తూ ఉంటాయి, వాటిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. నీవు ప్రభులో ఎవరు, నీవు పొందిన ఆ ప్రభు ఇచ్చే శక్తి నీకు చాలు, నీ బలహీనములో ఆయన ఇచ్చిన బలం నిన్ను కాపాడును, ఆయన ఇచ్చిన కృప నీకు చాలు, ఆయన నీకు విలువైన ఐశ్వర్యంగా ఉన్నాడు, దాన్ని గుర్తించుకొని నీ ఆత్మను కాపాడుకో. కుడి చేతి హృదయం మీద ఉంచుకొని ప్రార్థించుకోండి. వీలు పడిన వారు మూకరించి నీ హృదయాన్ని ఆ రాజాది రాజునికి అర్పించండి. రాజా విలువైన ఐశ్వర్యమా, రండి నా హృదయంలో నీ మాలిన్యంను తొలగించి నీ రక్తముతో కడిగి అయ్యా నీ పరిశుద్ధాత్మతో నింపుమయ్యా. ఎన్నాళ్ళు జీవిస్తున్నానో తెలియదు, జీవించబోతున్నానో తెలియదు, విలువైన నీతో నీ సన్నిధితో నీ రక్షణముతో నీవు సిలువలో సంపాదించిన అనుగ్రహముతో జీవించే భాగ్యం ఇవ్వయ్యా. నీవిచ్చే దాని ముందు ఈ లోకముల నుండి పొందేది ఏది కూడా దగ్గర రాలేదయ్యా. ఆత్మీయ కన్నులను తెరవము. ప్రార్థించుకోండి.
నీ జీవితము విలువైన ముత్యం వంటిది. జీవితము విలువైన ముత్యము వంటిది. పందుల ముందు పారవేయుట కాదు ప్రభు నీకు జీవమునిచ్చినది. పందుల ముందు పారవేయుటకు కాదు ప్రభు నీకు జీవమునిచ్చినది. గమనించుకో నిన్ను కాపాడుకో, గమనించుకో నిన్ను కాపాడుకో. ఒకరోజు ప్రభువు ముందు నిలబడాలి నీవు, ఒకరోజు ప్రభువు ముందు నిలబడాలి నీవు. ప్రభువు ఇచ్చిన ముత్యం ఏమి చేశావో, ప్రభువు ఇచ్చిన ముత్యం ఏమి చేశావో. ఒకరోజు ప్రభువు నాకు జవాబివ్వాలి, ఒకరోజు ప్రభువు నాకు జవాబివ్వాలి. లోకము దాని వ్యామోహము కతించిపోవును, లోకము దానికి ఉన్న వ్యామోహము కతించిపోవును. ప్రభుని చిత్తం నెరవేర్చు వారే చిరంజీవిగా జీవింతురు. ప్రభుని చిత్తం నెరవేర్చిన వారే జీవితము విలువైన ముత్యం వంటిది. ఈ జీవితము విలువైన ముత్యము వంటిది. హల్లెలూయా, 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 హల్లెలూయా. Hallelujah. 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 Hallelujah.